वेलकम टू गुड मॉर्निंग तेलंगाना नेनु शिवारेड्डी इयाल न्यूज़ पेपर लो वच्चिन मुख्यमैन वार्तलु चूद्दाम मुंदु वेलुगु चूस्ते ईटल राजेंदर विषयंलो सीएम केसीआर निर्णयालु चाला फास्ट गा तीसुकुंटुन्नारु विदिन 48 अवर्स लो ऑपरेशन अंता कूडा क्लोज चेसिन वार्ता वेलुगुलो राचिंदि ईटल बर्तराफ सीएम सिफारसुतो मंत्रि पदवि नुंचि तोलगिंचिन गवर्नर నిన్న రాత్రి సీఎం కేసీఆర్ సిఫార్సుతో ఆయన క్యాబినెట్ నుంచి తప్పించారు. మొన్న ఆయన దగ్గర ఉన్న పదవులు శాఖలు ఆరోగ్య శాఖ తర్వాత ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ రెండు డిపార్ట్మెంట్లను కూడా సీఎం కేసీఆర్ కూడా బదలాయించుకున్నారు. దీనిపైన కలెక్టర్ నిన్న ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దానిలో 66 ఎకరాలు 20 మంది బాధితులు. ఈటల వ్యవహారంలో సర్కార్కు మెదక్ కలెక్టర్ రిపోర్టు. జమునా హ్యాచరీస్ ఆక్రమణలో 66 ఎకరాల ఒక గుంట అసైన్ భూమి ఉన్నట్లు నివేదిక. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే భూములు తీసుకున్నారని బాధితుల ఆరోపణ. రిపోర్టులో ఈటల బావమరిది సూరి పేరు కూడా దానిలో యాడ్ చేసిండ్రు. ఇంకా అక్కడ ఈటల కబ్జా చేశారని చెప్తున్న ల్యాండ్స్లో తహసీల్దార్ లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు పోయి బోర్డు ఉన్నట్టు ఇది ప్రభుత్వ భూమి అని. కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరుతారా, నెక్స్ట్ ఈటల అయిందరు ఏం చేయబోతున్నారు, ఆయన ఒక కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తారా లేకపోతే ఉన్న పార్టీలో ఏదైనా ఒక పార్టీలో జనేతరాన్ని చర్చ బయట జరుగుతుంది. ఇప్పటికే క్యాబినెట్ నుంచి భర్తరా వేశారు కాబట్టి నెక్స్ట్ ఇటల్ అందరూ ఏం చెబుతున్నారన్న వార్త వెలుగులో రాసిన. నిన్న సాగర్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికతో పాటు 5 రాష్ట్రాల రిజల్ట్స్ కూడా వచ్చింది. నాగార్జునసాగర్ టీఆర్ఎస్గా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న పార్టీ. జానారెడ్డిపై 18872 ఓట్లతో భగత్ గెలుపు. మొదటి నుంచి ఆధిక్యంలో అధికార పార్టీ. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ క్యాండిడేట్ బెంగాల్ దీదీదే. వరుసగా మూడోసారి టీఎంసీ విజయం. రాష్ట్రాన్ని గెలుచుకొని నందిగ్రామ్లో ఓడిన మమత. తమిళనాడులో డిఎంకే గ్రాండ్ విక్టరీ, సింగిల్గానే మెజార్టీ. కేరళలో పినరాయి విజయం, 47 రికార్డులు బద్దలు. అస్సాంలో రెండోసారి బీజేపీ గెలుపు. పుదుచ్చేరిలోని పాగా దాదాపు అన్ని చోట్ల నిజమైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అని రాసిండ్రు. డిఎంకే దూకుడు సొంతంగా మెజార్టీ సాధించిన స్టాలిన్. ఖుష్బు కమల్హాసన్ కూడా ఓడిపోయినారు తమిళనాడులో. ఇంకా కేరళలో కొత్త చరిత్ర. అక్కడ 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంటే మళ్ళీ నెక్స్ట్ అధికార పార్టీ మారుతుంది, కానీ అక్కడ రెండోసారి అధికారంలోకి వచ్చింది ఎల్డీఎఫ్. అస్సాంలో మళ్ళీ బీజేపీనే గెలిచింది రెండోసారి. పుదుచ్చేరిలో కమలం కైవసం. ఇక తెలంగాణలో కరోనాకు సంబంధించిన అప్డేట్ రాసింది. వెంటిలేటర్పై 7000 ప్రాణాలు, 20000 దాటిన కరోనా ఐపీ కేసులు, బెడ్లు దొరక అల్లాడుతున్న రోగులు, 2368కి చేరిన మృతుల సంఖ్య, కొత్తగా 7430 కేసులు వచ్చినాయని రాసిండ్రు. ఇంకొకటి సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారో, సెకండ్ డోస్ కోసం లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కొరత బాగుంది తెలంగాణ రాష్ట్రంలో. వారం నుంచి ఎదురుచూపులు. ఇప్పటికే తీసుకోవాల్సిన వాళ్ళు 300000 మంది పైన ఉన్నారు. వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయో, ఎన్ని డోసులు వస్తాయో తెలియలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదన్న వార్త వెలుగులో రాసిండ్రు. ఇవి వెలుగులో వచ్చిన వార్తలు. ఈనాడు చూస్తే బెంగాల్ బెబ్బులిదే, తృణమూల్ తిరుగులేని విజయం. మోదీ అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించినా గెలవలేకపోయిన బీజేపీ. నందిగ్రామ్లో స్వల్ప తేడాతో ఓడిన మమత. 3 రాష్ట్రాల్లో అధికార కూటమిదే విజయం. 2 చోట్ల మారిన ప్రభుత్వాలు. తమిళనాడులో డిఎంకే, అస్సాంలో బీజేపీ కూటమి గెలుపు. కేరళలో ఎల్డీఎఫ్ విజయం. పుదుచ్చేరిలో మార్పు కోరుకున్న ఓటర్లు అనేది మెయిన్ ఐటెంగా తీసుకున్నారు. జ్యోతి చూస్తే దీదీ హ్యాట్రిక్, మోదీకి చెక్. 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో కమల దళానికి నిరాశ. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అపూర్వ విజయం. గత 2 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో గెలుపు. మమతా పార్టీకి 3/2 స్థానాలు వచ్చినాయి. సర్వశక్తులు ఓడినా కూడా బీజేపీకి అక్కడ ఓటమి తప్పలేదని రాసిన. మోడీ గ్రాఫ్ పడిపోతుందా, ప్రజలకు ఆకట్టుకోలేకపోతున్న ప్రసంగాలు, భావోద్వేగాల కన్నా సమస్యలకే ప్రజల ప్రాధాన్యం. ఆర్ఎస్ఎస్ వర్గాల్లోనూ ఇదే అభిప్రాయాలు ఉన్నాయని వార్త జ్యోతిలో రాసిండ్రు. ఇవి దినపత్రికల్లో వచ్చిన వార్తలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలు, ఆ తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, తర్వాత ఈటల అందరూ ఏం చేయబోతున్నారు. ఈటల రాజేందర్ ఆపరేషన్ 48 గంటల టైంలోనే కంప్లీట్ ఆపరేషన్ అయితే అయిపోయింది. ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పటి నుంచి నిన్న క్యాబినెట్ నుంచి తప్పించే వరకు అన్ని వ్యవహారాలను కూడా చాలా స్పీడ్గా జరిగిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అట్ ద సేమ్ టైం ఈటల రాజేందర్ ముందున్న ఆప్షన్స్ ఏంది, ఈటల అందరూ ఏం చేసే అవకాశం ఉంది, ఈ అంశంపై డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వగలాభరణ కృష్ణమోహన్ గారు మనకు లైవ్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ దాసో శ్రవణ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ఇద్దరికి శ్రవణ్ అన్న, వగలాభరణ కృష్ణమోహన్ గారు ఇద్దరికి గుడ్ మార్నింగ్. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. శ్రవణ్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తూ ఉన్నారు, చాలా స్పీడ్గా జరిగిపోయినాయి ఆరోపణలు వచ్చినాయి. మొన్న ఎలక్షన్స్ ఎగ్జాక్ట్గా మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ అయిపోగానే ఆరోపణలు స్టార్ట్ అయినాయి. నిన్న సాగర్ రిజల్ట్ రాగానే ఆల్మోస్ట్ ఆపరేషన్ అంతా అయిపోయింది. క్యాబినెట్ నుంచి కూడా తప్పించారు. ఎట్లా చూడాలి పరిణామాలను, నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది? అంటే క్యాబినెట్ నుండి ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఎవరినన్నా క్యాబినెట్ నుండి తీయాలా అనుకుంటే దట్స్ ప్రెరగేటివ్, తీయాలనుకుంటే తీసేయచ్చు, ఉంచాలనుకుంటే ఉంచవచ్చు. కానీ
మెథడ్ ఏదైతే అప్లై చేసినారో ఈటల రాజేందర్ గారిని తీసేందుకోసం ముఖ్యమంత్రి గారు అవలంబించిన పద్ధతి మాత్రం అత్యంత హేయమైనటువంటి దుర్మార్గమైనటువంటి, అదేదో కక్ష సాధింపు చర్య లెక్క ఉన్నది తప్ప ఒక ముఖ్యమంత్రి విధంగానే భూ కబ్జాలకు పాల్పడుతున్న అసైన్ భూములకు సంబంధించిన, అది కూడా అసైన్ భూములు కబ్జాలకు పాల్పడితే చేయవలనటువంటి ఒక బేసిక్ జుడిషియరీ ప్రాసెస్ అవుతుందో ఏది కూడా ఫాలో కాలేదు. అది పగ తీర్చుకోవడం కోసం కక్ష సాధింపు చేయడం కోసం చేసినట్టుగానే ఉంది తప్ప ఇంకొకటి లేదు. మీరు చూడండి ఆ రిపోర్ట్ కనుక చూసినట్టయితే, కలెక్టర్ చేసిన రిపోర్ట్ చూసినట్టయితే మెమో క్యాబినెట్ మెమో నెంబర్ 29 క్యాబినెట్ 38 నాడు రిపోర్ట్ ఆఫ్ తూప్రాన్ ఆడియో ఫస్ట్ మే, మాసాయిపేట తహసీల్దార్ రిపోర్ట్ 1 మే, తర్వాత సూరారం డిఎఫ్ఓ రిపోర్ట్ 1 మే, మొత్తం కలెక్టర్ గారు పోయి మొత్తం ఊళ్ళు తిరిగి చేసుకొచ్చింది 1 మే. ఇవంతా కూడా ఏంటంటే తర్వాత మళ్ళీ అది కూడా ఒక తప్పుడు రిపోర్ట్, దాంట్లో కనుక చూసినట్టయితే మీరు థర్డ్ పేజ్లో ఎంత ఆగమాగంగా రాసిండ్రు అంటే ఈటల రాజేందర్ గారి భార్యను నితిన్ రెడ్డి గారి భార్య అని చెప్పని రాసిండ్రు, కొడుకును భర్త అని చెప్పని రాసి చూపెట్టిన ఒక పరిస్థితి. మొత్తం ఇది ఈ రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఎంత కసితోటి కుట్రతోటి ఈటల రాజేందర్ పైన చర్య తీసుకోవాలా, ఈటల రాజేందర్ను ఆగమాగం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా దీంట్లో కనబడతా ఉంది. ఈ దీంట్లో చూసినట్టయితే జైలు పంపాలా, ఈటల రాజేందర్ జైలు పంపాలా అన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నదేమో అన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే in view of the above following serious lapses were found against further action will be taken as per guidelines ani 66 ekaralu kabza chesindo ani cheppi chupedta unnaru. dfo forest land edo nashanam chesindo ani cheppani chettu kottesindani road kosam chettu kottesindani road kosam chettu kottesindani batti aa forest act kinda nashtamaindani cheppadu kuda. ఇట్లా మొత్తం కనుక రిపోర్ట్ అంతా చూసినట్టయితే ఇది కేవలం ఈటల రాజేందర్ను నరకాలా చంపాలా లేకపోతే జైల్లో పెట్టాలా అన్నటువంటి ఒక రీతిలో ఉన్నది తప్ప చట్టపరమైన ఏ చర్య తీసుకోలేదండి. సింపుల్ ఒక్కటే ఒక మాట చెప్పి నేను పెట్టేస్తాను. ఇప్పుడు ఎంక్వైరీ చేయాల ప్రభుత్వం, ఎంక్వైరీ చేసిన కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలి, రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి. ఇప్పుడు మీరు దాదాపు 60 ఎకరాలకు సంబంధించిన రికార్డులు, 20 మంది పేర్లు రాసింది, వాళ్ళకి సంబంధించిన రికార్డులన్నీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలి. ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత వీళ్ళు నోటీసెస్ సర్వ్ చేయాలి, ఎవరికి ఈటల రాజేందర్ భార్యకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసెస్ సర్వ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఆ నోటీసెస్ కు సమాధానం ఇవ్వమని చెప్పని టైం ఇవ్వాలి, వారం రోజులు 10 రోజులు టైం ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ దానికి రెస్పాన్స్ ఇస్తే ఆ రెస్పాన్స్ ని ఎవాల్యుయేట్ లీగల్ గా వెరిఫై చేసిన తర్వాత, స్క్రూటిన్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆర్డిఓ దగ్గర కోర్టు ప్రొసీడింగ్ నడపాల. రైట్, అయ్యా వాళ్ళ కంప్లైంట్ ఇది, నువ్వు ఇచ్చినది ఇది అని చెప్పని కోర్టు ప్రొసీడింగ్ నడిపిన తర్వాత ఎంఆర్ఓ గాని ఆర్డిఓ గాని దెన్ దే హావ్ టు కమ్ టు ఎ కన్క్లూజన్. ద బ్లడీ హోల్ థింగ్ హస్ కమ్ ఇన్ అబౌట్ 1 డే. ఇదంతా కూడా ఒక పెద్ద కుట్ర లెక్క ఉంది. ఆఖరికి నడి రోడ్ల మీద మర్డర్లు చేసిన వాళ్ళకి కూడా టైం ఇస్తాం మనం, లీగల్ ప్రొసీడింగ్ జుడిషియరీ ప్రాసెస్ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఉంటాయి, ఏమి లేదంటే ఇది ఒక కుట్ర లెక్క కనబడతా. రైట్, కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గారు మీ పార్టీ నుంచి అయితే ఇప్పటి దాకా ఎవరు స్పందించలేదు, బహుశా మీరు స్పందిస్తున్నారు. హలో సార్, హలో సార్ కృష్ణమోహన్ గారు. కృష్ణమోహన్ గారు క్యాబినెట్ నుంచి తప్పించడం సీఎం ఇష్టం, కానీ పద్ధతిగా బాలి పద్ధతి బాగలేదు, ఏదో కక్ష సాధింపు చర్యగా ఉంది అనేది విమర్శ. శివారెడ్డి గారు ఒక నిమిషం నాకు అయినా కావాలా మాట్లాడు, ఆన్సర్ కాదు కాదు, నేను ఇస్తా ఒక నిమిషం. సరే రైట్ కృష్ణమోహన్ గారు, ఇప్పుడు సార్ ఎవరమైనా పార్టీలో ఉన్నటువంటి ఎవరిమైనా పార్టీ నిర్ణయం మేరకు లేదా ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉంటది, శ్రావణనో తెలుసు వేణనో తెలుసు, దాంట్లో లీగాలిటీస్ ఏ విధంగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వారి కేబినెట్ లో ఎవరిని ఉంచుకోవాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వారికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారమే కాకుండా వారికి అందినటువంటి నివేదికలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది వారు పరిశీలించిన మీదట ఒక నిర్ణయం జరిగింది ఇవాళ రాష్ట్రంలో. గౌరవనీయులు డాక్టర్ దాసు శ్రావణ్ గారు చెప్పినట్టుగా దాంట్లో లూప్ హోల్స్ ఉంటే లేదా వారు ఇచ్చినటువంటి నివేదికలో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటే అది న్యాయపరమైనటువంటి
యాక్టివిటీగా తీసుకొని గౌరవనీయులు రాజేందర్ గారు ఏ విధంగా ముందుకెళ్తారు, ఏం జరుగుతుందని భవిష్యత్తులో చూడాలి. వీటన్నింటి మీద వారు కూడా వివరణ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయం అనేటువంటిది ఇవాళ త్వరగా జరిగింది దాని అంటే అని మనం అనుకుంటున్నాం. కానీ అది ఎంతకాలంగా దాని మీద విచారణ చేపట్టడం జరుగుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదు. ఇవాళ ఒక్కరం ఎవరమైనా రాజేందర్ గారి మీద జరిగినటువంటి సంఘటన ఒక మానవీయ కోణంలో ఆలోచించినప్పుడు కొంత దిగ్భ్రాంతి కలుగుతా ఉంది. ఏంటి ఇంత పెద్ద మనిషికి ఇట్ట జరిగింది, ఇది ఏం జరిగింది, అసలు ఇట్లా జరగకుండా బాగుండు కదా, ఇది వినకుండా బాగుండు కదా అని మనం అందరం అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వము వ్యవస్థ ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మిగతా పోలీస్ ఆఫీసర్స్ కానీ దాన్ని కూలంకషంగా విచారణ చేసిన దరిమిలా ముఖ్యమంత్రి గారికి కానీ రిపోర్ట్లు కూడా రాకముందు ఇప్పుడు విజిలెన్స్ కమిటీ విజిలెన్స్ విచారణ అడిగినారు, తర్వాత కలెక్టర్ రిపోర్ట్ అడిగినారు. కలెక్టర్ రిపోర్ట్ రాకముందే ఆయన శాఖను తప్పించినారు, తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఇంకా రాలేదు కానీ అప్పుడే బర్తరఫ్ చేసిండ్రు. ఇదంతా కక్ష సాధింపు చర్య కాదా, ఏం సంబంధం చెప్తారు? అయితే నా పరిధిలో నేను ఒక కార్యకర్తగా అంత పెద్ద విషయాలు నేను మాట్లాడలేను, ఎందుకంటే ఇతరులకు ఉన్నటువంటి స్వేచ్ఛ నాకు ఉండదు. కాకపోతే ఏంటంటే అందరినీ దిగ్భ్రాంతి కలిగిస్తున్నారు. రాజేందర్ గారు లాంటి ఒక పెద్ద నాయకుడికి ఎట్లు జరిగింది అనేటువంటిది ఒక పౌరుడిగా, ఒక మనిషిగా, లేదా ఆ సామాజిక కోణంలో నిరంతరం ఆలోచించే వ్యక్తిగా నేను కూడా బాధపడుతున్నాను. కానీ మరి క్యాబినెట్ లో ఎవరు ఉంచుకోవాలి, ఎవరు ఉంచుకోకూడదు, అసలు ఎట్లా చర్యలు తీసుకోవాలి అనేటువంటిది సమాచార లేమితో ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావించాను. కాబట్టి ఇది లోతుగా వెళ్ళాలి. గౌరవనీయులు రాజేందర్ గారు కూడా ఇంకా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వారు మళ్ళీ అన్ని చెప్తా అంటున్నారు. కాబట్టి కొంతకాలం వేచి చూడాల్సిందే తప్ప నేను పార్టీలో ఉండి పార్టీ కార్యకర్తగా ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ నిర్ణయాల మీద నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో మాట్లాడలేను. సార్ ఇప్పుడు ఇందులో మనం ఎక్కువ భూముల చుట్టే తిప్పుతున్నాం ఈ ఇష్యూను. వాస్తవంగా అంశాలని దీంట్లో రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది, ఎందుకంటే కేసీఆర్ గారు రాజ్యసభలో తెలంగాణ బిల్ పాస్ కాగానే ఆయనకు అంటే ఎదురెవ్వలు ఉండకూడదు, అంటే ఆయన స్థాయిలో అంటే ఒక ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ అయ్యి ప్రజాబలం ఉండి శ్రీమంతుడైతే వాళ్ళు ఎన్నడైనా ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక మెల్లగా పక్కకు పెట్టిన అంటే నరేంద్ర కావచ్చు, ఆ తర్వాత విజయశాంతి కావచ్చు, కోదండరాం సారు రాజ్యసభలో బిల్ పాసిన నెక్స్ట్ క్షణంలో ఆయన పేరు కూడా తీసుకోలేదు. ఆ తర్వాత వారు వచ్చిన తర్వాత వారు కేబినెట్ లో కూడా వారు పనికిరాని ఆర్థిక మంత్రి ఇచ్చిన ఆర్థిక మంత్రి బిల్లు బడ్జెట్ పెట్టాక ఆయనకి ఏముండదు ప్రాధాన్యత. కాబట్టి అప్పుడు హరీష్రావును కూడా అదే పద్ధతిలో చేయాలనుకున్నారు. హరీష్ రావు గారు కొద్దిగా తిరగబడే వరకు ఆయన వచ్చి మొటామొటి ఎందుకంటే కొద్దిగా టైం అండి, 63 సీట్లు 62 ఎంత వచ్చినాయి ఫస్ట్ టైం. కాబట్టి ఏదైనా చీలికలు పీలికలు అవుతుంది అనే దాని మీద ఆయనకు ఇరిగేషన్ మినిస్టర్ ఇచ్చింది. ఇరిగేషన్ లో ఆయన కొద్దిగా పై చేయగానే నెక్స్ట్ ఆయనది పక్కకు పెట్టిండు, మళ్ళీ ఆయనకు ఆర్థిక శాఖ ఇచ్చిండు, ఈయనకు పనికిరాని ఈయన సంబంధం లేని హెల్త్ శాఖ ఇచ్చిండు. ఈ రకంగా ఎవరెవరైతే ఆయనకు థ్రెట్ అవుతారు, ఈయన నేను చెప్పిన ఈ మూడు కారణాలు రాజకీయంగా ఉద్యమంతో అటాచ్మెంట్ ఉండి ప్రజాబలం ఉండి సార్థికంగా ఉన్న వాళ్ళను ఎట్లా తప్పియాలో తనకు ఎదురుండకూడదని చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కేటీఆర్ కు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలంటే తన స్థాయిలో కానీ తనకు దీటైన వాళ్ళు ఉండకూడదు, ఉంటే ఉంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి ప్రొజెక్టర్ తప్ప ప్రజాబలం ఉండి ఆర్థిక బలం ఉండి ప్రశ్నించే స్థాయిలో ఉన్న వాళ్ళు ఉండకూడదు. అందుకని హరీష్ రావును మెల్లగా దాన్ని సైలెంట్ చేసినాక ఇప్పుడు ఆయన ఒక రకంగా అంటే ఆయన సైలెంట్ చేసి ఆయన పక్కకు తెప్పించి ఆయనకి ఏదో ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ మళ్ళీ ఈయన ఎంబడబడ్డారు. ఇప్పుడు ఈయనది ఇప్పటి నుంచి నడచలేదు, ఒక సెకండ్ సారి ప్రెసిడెంట్ అయిన ఆయన ఫస్ట్ సారే అసంతృప్తి ఉన్నాడు ఆ శాఖ ఇవ్వడం, మళ్ళీ సెకండ్ సారి తర్వాత కేబినెట్ లో విల్బీ ఎక్కకపోవడం ఇవన్నీ చేయడం వల్ల ఈ వైపు నుంచి కేసీఆర్ వైపు నుంచి ప్రొవోకేషన్ జరుగుతుంటే రెండో వైపు నుంచి రాజేందర్ గారి వైపు నుంచి ఒక 3-4 ప్రొవోకేషన్స్ వచ్చినాయి. అంటే బయటికి ఆయన ఏమన్నాడు, ఫస్ట్ నేను 200 ఎకరాల భూమి ఉన్నది నాకు అవసరమైతే అమ్మి పెడతా అన్నాడు, అంటే కేసీఆర్ కు ఛాలెంజ్ చేసినట్టు, అది 700 కోట్ల వాల్యూ. ఏమన్నాడు ఆయన దాంతో పాటు ఏమన్నాడంటే ఈ పరిగెరుకుండేంది ప్రజలు ఈ కళ్యాణలక్ష్మి లాంటి పరిగెరుకుండేంది, పేదల యొక్క వృద్ధి పెరగడం లేదు, పేదల యొక్క జీవితాలు మెరుగుపడడం లేదు, ఇది కేవలం సంక్షేమ పథకాల మీద బిచ్చమేసి బతికిస్తున్నారు, పంట మడితేనే పండుతుంది అంటే అభివృద్ధి పంట మడితేనే తినగలుగుతారు చేసింది అసంతృప్తితో. అంటే ఇవన్నీ అంటే సవాల్ చేయడమే కదా ఇది ముఖ్యమైన, అంటే ఇటువైపు నుంచి రాజేందర్ కు ఈ రాజకీయంగా ఎప్పుడైతే థ్రెటన్ స్టార్ట్ అయిందో ఇవి ఆయన అంటే గులాబీ జెండాకు బాసులం మేమే అందరూ అంటే ఉద్యమకారులు అందరు బాసులు నేను ఒక్కొని సొంతం కాదని పరోక్షంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా కేసీఆర్ కు ఒక రకంగా సవాళ్ళు అటు ఇటు వస్తాయి. అయితే ఇప్పుడు మనందరం ఏం చేస్తాం టీవీ మీడియా అంతా కూడా, అర నిమిషం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ వచ్చినాక తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు వారు కూడా పక్కకు పోయినారు కదా, ఇందులో జేఏసీలో ఉన్న మెంబరు
అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మొత్తం భూములన్నీ కూడా సర్వే చేస్తాం, భూములు ఎవరెవరైతే ఆక్రమించారో వాటికి బయట తీస్తాం, ఆంధ్ర పాలకులు దోచుకున్నారు భూములు అని చెప్పిన తర్వాత ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 22A సెక్షన్ లో ఉన్న నిషేధిత భూముల జాబితా ఏదైతే ఉందో అందులో ఒక సర్వే నంబర్ పెడితే ప్రైవేట్ భూమి ఉన్నది, నిషేధిత భూమి ఉన్నది. ఇవన్నిటిని బయట తీయకుండా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు కబ్జాలు పెట్టుకుంటా వాటిని అడ్డం పెట్టుకొని చేస్తుంటే నువ్వు మొత్తం సర్వే చేయి, మొత్తం బయటికి దీ, రాయందర్ది ఉన్నది ఇంకెవరిది ఉన్నది, ఎవి తీయకుండా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎమ్మెల్యేల మీద వాటి మీద ఏమి తీయకుండా ఇవి మాత్రమే తీసి సర్వే చేయకుండా అవి మీరు అనుభవిస్తూ ఇలా దాన్ని ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న క్రమంలో ఇవాళ మీరు రాజకీయంగా మీకు వ్యతిరేకత, రాజకీయంగా మీకు బలమైన శక్తులు ఉండకూడదు అనే దాని మీద మీ కుటుంబ పాలనకు గట్టితనం అంటే ఎస్టాబ్లిష్ చేస్తున్న కృష్ణమోహన్ గారు ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు. ఏమంటారు పోటీ కేటీఆర్ సీఎం అవుతారంటే మళ్ళీ ఆయన ఒక పోటీ, అట్లా బలమైన లీడర్లు ఉండొద్దు, అట్లాంటి ఉండొద్దు అనేది టీఆర్ఎస్ పార్టీలో ఏమైనా ఫార్ములా ఉందా? వేణుగోపాల్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు, ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దా పార్టీలో ఉంటే ఇట్లే జరుగుతుందని. ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి అనుకుంటారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే, పార్టీని నడిపేటువంటి వాళ్ళకు ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళకు ఆ లోటుపాట్లు తెలుస్తాయి. మనము సరే సోదాహరణంగా కొన్ని విషయాలు చెప్పి దానికి దీనికి పొంతన కలపాల్సినటువంటి అవసరం లేదు. నేను ఆ దిశగా పోను, కానీ ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో డాక్టర్ డిఎల్ రవీందర్ రెడ్డి గారు కొంత మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భంలో జరిగిన పరిణామాలను మనం చూసాం. విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు మొత్తం క్యాబినెట్ ని డిజాల్వ్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆయన సీనయ్య సీన అని చెప్పి సీనయ్య గారిని నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు సంఘటనని ఎందుకంటే ఒక్క నిమిషమే అన్న, మీకు మీ స్వేచ్ఛ ఉన్నది, తమను మాట్లాడచ్చు. ఆరోపణలు వచ్చినటువంటి సందర్భాల్లో ప్రతి దాని మీద కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, క్రమబద్ధతను బయటకు వస్తాయి. కాకపోతే మీ ఎంపీల ఎమ్మెల్యేల మంత్రులు అన్నీ వస్తాయి బయటికి. ఇప్పుడు సార్ ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజాస్వామ్యంలో మనం అందరం ఉన్నాం. ఇవాళ శ్రావణన్ అయినా వేణన్ అయినా ఎవరమైనా అనేకమైనటువంటి విషయాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తాం. ప్రశ్నించేటటువంటి గొంతుక ఈ ఉన్నటువంటి డ్యూటీయే కదా ఈ ప్రజాస్వామ్యం. అయితే ఇవాళ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఒకటి రాజేందర్ గారు లాంటి పెద్ద మనిషి ఇట్లా అయిపోయారు. ఒక్క నిమిషమే, ఇప్పుడు మనం అందరం కూడా ఏమి సామాజిక ఉద్యమకారులుగా లేకపోతే ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ చూసి అంత పెద్ద ఆయనకి ఇట్లా జరిగిపోయాయనేటువంటి బాధ ఒకటి ఉంటే, ప్రభుత్వం వేరు మానవత్వం వేరు. ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు జరుగుతాయి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఆ విషయాలని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇప్పుడు వేణన్ననే శ్రావణన్న గిన్నె విషయాలు బయట పెట్టి మాట్లాడుతుంటారు కదా, ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియదా? కాబట్టి అది ప్రభుత్వ పరంగా జరిగినటువంటి నిర్ణయం. దాన్ని ఇంకో కోణంలో వేణన్న గాని శ్రావణన్న గాని మిగతా పెద్దలందరూ చాలా మంది మాట్లాడుతున్నారు. స్వేచ్ఛ వారికి ఉన్నది. శ్రవణ్ గారు మానవత్వం వేరు ప్రభుత్వం వేరు అని చెప్పని పెద్దలు వకలాపర్ణం గారు చెప్పినారు. ఈ రకమైనటువంటి ఒక డిస్క్రిషనరీ యూజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పవర్ వాడటానికి వీలు లేదు. రాజ్యాంగం అందరికీ సమానం, ఉన్నవాడికి పేదవాడికి, సొంత కొడుకుపైనా లేకపోతే మందికైనా కానీ సమానమైనటువంటి ఒక రీతిలో చట్టాన్ని వాడాల్సిన ఒక బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్న వాళ్ళ మీద ఉంటుంది. ఈ సెలెక్టివ్ గవర్నెన్స్, ఈ సెలెక్టివ్ టార్గెటింగ్ అనేటువంటిది కక్ష సాధింపు చర్య. ఇది ప్రభుత్వంలో కూర్చుని మీరు కూడా మొదట్లో టీఆర్ఎస్ లో ఉన్నారు శవన్ గారు, ఎట్లా ఉండదు టీఆర్ఎస్ లో సిచ్యువేషన్ ప్రశ్నిస్తే? మన వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పటిదాకా అడుగుతున్నారు, ప్రశ్నిస్తే ఇట్లే ఉంటుంది, ప్రశ్నించే ఉండాలని. మీరు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? నేను అదే చెప్తా ఉన్నా, ఆలే నరేంద్ర గారిని పార్టీ నుంచి ఎలగొట్టాలా? ఆయన ఏం చేసినారు, ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పని గంత పెద్ద నాయకుడిని ఉమెన్ ట్రాఫికింగ్ చేసిండు అని చెప్పని ఆలే నరేంద్రను పార్టీకి వెళ్ళి ఎలగొట్టింది. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని. సంతోష్ రెడ్డి, నిజామాబాద్ సంతోష్ రెడ్డిని బట్టగాల్సి మీద వేయాలా, మందాడి సత్యనారాయణ రెడ్డి బట్టగాల్సి మీద వేయాలా, కాసిపేట లింగయ్య బట్టగాల్సి మీద వేయాలా, కేకే మహేందర్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా బట్టగాల్సి మీద వేయాలా, రెహమాన్ మన చచ్చిపోయిన రెహమాన్, రవీంద్ర నాయక్, చిట్ట బాలకృష్ణారెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయ రామారావు, చంద్రశేఖర్, వికారాబాద్ చంద్రశేఖర్, కపిలవాయి దిలీప్ కుమార్, తర్వాత చెరుకు సుధాకర్, రఘునందన్ రావు, విజయశాంతి, రాముల్ నాయక్, గాదే. ఇంతసేపు ఎంత ఉంది శవన్ గారు లిస్ట్? ఎంత పెద్ద ఉంది? చాలా ఉంటది.
ఇంకా ఉంటారు, ఇంకా ఉంటారు, చాలా మంది ఉంటారు, ఉన్నారు, ఉన్నారు కూడా. అంటే ఇదేంటంటే ఓడ వాడుకొని అవసరం తీరిన తర్వాత ఓడలు మంచిసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ప్రజలను వాడుకొని వాళ్ళు కొంత స్థాయి వస్తుంది, వాళ్ళు కొంత నిలబడగలుగుతున్నారు అనుకున్నప్పుడు వాళ్ళతో అవసరం తీరిన తర్వాత వాళ్ళను చెత్త కాగితం తీసి బయట పడేసినట్టు, చాయ్ కప్పులో టీ కప్పులో ఈగలను తీసి పడేసినట్టుగా ఇవాళ నాయకులను తీసి పడేసి వాళ్ళ ఆత్మగౌరవాలను కించపరిచి వాళ్ళ మీద దొంగలని కబ్జా కోర్లని ఇంకోటి అని చెప్పని వాళ్ళ పైన ఈ రకంగా బదనాములు వేయటం అనేటువంటిది పూర్తిగా కూడా కృతజ్ఞత రాయితే. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారి వాళ్ళ వక్ బోర్డు భూములు కబ్జా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎస్ఐన్ భూములను కబ్జా చేసిన మిగతా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తర్వాత దేవాదాయ భూములను కబ్జా చేసిన టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను కబ్జా చేసిన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ పార్టీతో అనుసంధానంగా పనిచేస్తున్న ఎంఐఎం వాళ్ళు, ఒక్కడి మీద ఇంతవరకు చర్య తీసుకోవాలా? ఒక్కడి మీద సహేతుకమైనటువంటి ఆధారాలతోటి కంప్లైంట్లు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వచ్చినప్పటికీ, బాధితులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పిన తర్వాత కూడా ఒక ఇంచు భూమి వాపస్ తీసుకోవాలా? ఒకళ్ళ మీద కేసులు పెట్టాలా? ఒకళ్ళ మీద ఇదే మల్లారెడ్డి మీద వచ్చినాయి, తర్వాత జగదీశ్వర రెడ్డి మీద వచ్చినాయి, మల్లారెడ్డి మీద వచ్చినాయి, గంగల కమలాకర్ మీద వచ్చినాయి, రకరకాల వాళ్ళ మీద కేసులు వచ్చినాయి. గంగల కమలాకర్ గారు అయితే సాక్షాత్ ప్రభుత్వం మీదనే కేసు వేసిండు, వక్బోడు భూములకు సంబంధించిన అంశం మీద ప్రభుత్వం మీద కేసు వేసిండు. ఎవరి మీద చర్యలు లేవు, ఈటల రాజేందర్ మీద చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. రెండవది తీసుకుంటున్న విధానం, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఉంటాయి. రాజుగారి కోపం రాగానే కత్తి పట్టి పర్రమని నరకడానికి ఇదే రాచరిక వ్యవస్థ కాదు కదా. దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, జ్యుడిషియల్ ప్రాసెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఫాలో కావాలా? ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఫాలో అవుతా ఉన్నారో, ఇది నా చేతిలో అధికారం ఉంది, నేనేమన్నా చేస్తానటువంటి రైతులు ఆయన ఆలోచించడము, దానికి తానా అంటే తందాన అన్నట్టుగా ఇవాళ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వివరించమనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఒక భయానకమైన ఒక పరిస్థితి. నాకు వ్యతిరేకంగా ఎవరున్నా లేకపోతే నాకు భయం కలుగుతుంది వీళ్ళ వల్ల అనుకుంటే వాళ్ళందరినీ కూడా నేను ఇదే రకమైన పరిణామానికి గురి చేస్తా అని చెప్పని పరోక్షంగా చెప్తాను. అయితే ఒకవేళ ఇంతకుముందు ఆత్మగౌరవానికి సంబంధించి తలకాయతే సంబంధించిన విషయం ఏంటంటే, ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు ఎవరు కూడా దద్దమలే అందరూ, ఒక కేటీఆర్ తర్వాత కేసీఆర్ తప్ప మిగతా ఎవరు కూడా మాట్లాడటానికి వీల్లేదు. కొద్దిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఈ రకమైన శిక్ష ఇచ్చే పరిస్థితి కనబడతారు. టిఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఆత్మగౌరవం లేదు ప్రశ్నిస్తే ఇట్లాంటి పరిణామాలే ఉంటాయి. టిఆర్ఎస్ పార్టీలో పద్ధతి బాగాలేదు. నిజానికి ఆరోపణలు ఉంటే దాని మీద విచారణ చేయొచ్చు, దాన్ని ఇంకా ఏదైనా చేయొచ్చు, కానీ ఈ ఈ పద్ధతి బాగాలేదు. వితిన్ 24 అవర్స్లోనే కలెక్టర్లు హడావిడిగా ఉరికిపోయి విచారణ చేయించడం, హడావిడిగా రిపోర్ట్లు చేయడము, ఆ రిపోర్ట్లు కూడా తప్పులు ఉండడము, ఇదంతా ఏంది అనేది ప్రశ్న. ఓ, ఇంత పెద్ద ప్రభుత్వానికి ప్రొసీజర్ ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే కలెక్టర్ అనేటువంటి వాడు ఐఏఎస్ అధికారి, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్, ఇవాళ న్యాయం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యము గొంతెత్తే గలమెత్తేటువంటి గొంతుకలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు శ్రావణన్న ఒక పెద్ద లిస్ట్ చదివిండు. శ్రావణన్న అనేకమైన విషయాలు ఇవాళ ఈ ఛానల్లోనే కాదు అన్ని ఛానల్లో చెప్తున్నాడు, చాలా కాలంగా అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడినటువంటి సందర్భంలో మనం ప్రజాస్వామ్యంలో వారు చెప్పినట్టుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వారి వద్ద సమాచారం, సంతృప్త స్థాయిలో సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటారని అనడానికి అవకాశమే లేదు. ఇతర వేరే లీడర్ల విషయంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా, వాళ్ళ మీద ఎందుకు ఆ కన్సర్న్, వాళ్ళ మీద ఎందుకు ఇంత స్పీడ్ గా విచారణ? అసలు విచారణే లేదు, స్పీడ్ తర్వాత విషయం, ఎందుకు జరుగుతుంది విచారణ సార్? ఇప్పుడు ఈ 2 రోజుల సినిమానే మనకు కనిపించింది, కానీ ఇది ఎంతకాలంగా దీని మీద దానికి సంబంధించినటువంటి సమాచార సేకరణ జరుగుతున్నదో మనకు తెలియదు కదా. ప్రభుత్వంలో అనేకమైనటువంటి నిఘా విభాగాలు ఉంటాయి. అయితే మనకు అనిపించేది ఏంటంటే రాజేంద్ర అన్న లాంటి అంత పెద్ద మనిషి మీద ఇట్లా జరిగిపోయా అనేటువంటి బాధపడు వేరు, అందరం బాధపడతాం, కానీ ప్రభుత్వము చట్టము విచారణ జరుపుద్దని ఎవరు అడుగుతలేరు. విచారణ జరపండి సవాన్ గారు, వెంకబల్లి గారు చెప్తున్నారు, కానీ వేరే లీడర్ల విషయంలో కూడా ఇంత స్పీడ్ గాను లేకపోతే విచారణకు ఎందుకు ఆదేశించలేదు? ఇక్కడ మాత్రమే ఒక వ్యక్తి విషయంలో మాత్రమే ఇంత కక్షపూరితంగా ఎందుకు వివరిస్తున్నారు అని. ఇప్పుడు నేనేమంటున్నా, వారు మంత్రి, సీనియర్ మంత్రి, మనందరికంటే మా దాంట్లో ప్యానల్ ఉన్న మా శ్రావణన్న కంటే, మా వీనన్న కంటే కూడా ముఖ్యమంత్రి గారి యొక్క తీరుతెన్నులు వారికి పూర్తి సంపూర్ణ స్థాయిలో వెలిసినటువంటి వ్యక్తి గౌరవనీయులు రాజేందర్ గారు. అది పక్కన పెడితే ఇవాళ మంత్రి, ముఖ్యమంత్రి, ప్రభుత్వము చట్టాలు నిబంధనలు అన్ని తెలిసినటువంటి అమలు చేస్తున్నటువంటి దశలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు. కాబట్టి ఇవాళ ఈ సంఘటన జరుగుతున్నప్పుడు దీని మీద ఇప్పటికిప్పుడు ఈ 2 రోజుల్లో జరిగిందని చెప్పి నేను అనుకోవడం లేదు. జరిగిన సంఘటన మనలాంటి వాళ్ళకు చూస్తే బాధ కలిగిస్తున్నారు, కానీ చట్టాలు తన పని తాను చేసుకుంటాయి కదా. విచారణ కాదు, మొన్ననే కదా
విచారణకు ఆదేశించింది సేమ్ డే ఆరోపణలు వచ్చిన రోజు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది వితిన్ వన్ డే ఆ రిపోర్ట్ కూడా తప్పుల తడక మొత్తం ఇప్పుడు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఇన్క్లూడింగ్ V6 తో సహా అన్ని పోయి అక్కడ మరి ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద మీరే కథనాలను ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఒకటేసారి భారీ ఎత్తున చూపించారు. మాకేం తీసుకోపోలే కృష్ణమూర్తి గారు, చిన్న కరెక్షన్, వాళ్ళు స్పెసిఫిక్ గా కొన్ని మీడియా ఛానల్ తీసుకోపోయారు, మాకేం మామూలు తీసుకోపోలే వాళ్ళు, మాకు చెప్పలేదు సార్. ఒక్క నిమిషమే, తీసుకుపోయినరు తీసుకురాలేదు. ఇది మేనేజర్ అనేటువంటి దానికి మనం మాట్లాడలేము, దానికి సాక్ష్యాలు లేనటువంటి సందర్భంలో మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే, ఇవాళ ఒకటేసారి మొత్తం మీడియా కంప్లైంట్ రావడం, కంప్లైంట్ కన్నా ముందు అక్కడ మీడియా పోవడము, ప్రజల నుండి సమాచార సేకరణ చేయడం, అది భారీ స్థాయిలో మీడియాలో రావడం ద్వారా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మీడియాలో వహించడం వెనుక కూడా కుట్ర ఉంది. మీడియాలో కేవలం అనుకూల మీడియాలో కథనాలు ప్రసారం చేయించడం వెనుక కూడా కుట్ర ఉంది. అదంతా కుట్రనే అని అనుమానాలు ఉన్నాయి. దాని మీద మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా ముందు NTV వచ్చింది, ఏ ఛానల్ వచ్చింది కాదు, వాళ్ళకి అనుకూల మీడియా. మీరు ఒక న్యూస్ ఛానల్ లో ఉంది, మీరు ఒక రిప్రజెంటేటివ్ గా ఉండి సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి, నేనలేదు, ఈటల రాజేందర్ గారు ఆయన అభిమానులు చెప్తున్నారు అనుకూల మీడియాలో వార్తలు తెప్పించింది కావాలనుకుంటున్నారు. నేను వారి దృష్టిలో జరిగినటువంటిది గౌరవనీయులు రాజేందర్ గారికి అవగాహన ఉంటది. మాలాంటి వాళ్ళు నేను హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి వాడిని, రాజేంద్ర అన్న కూడా నాకు చాలా దగ్గర, నేను చాలా ప్రేమించే మనిషి, కానీ ఈ సంఘటనతో నిర్గాదపోతున్నాం. ముఖ్యమంత్రి గారి లెవెల్ లో, ప్రభుత్వం లెవెల్ లో జరగాల్సినటువంటి కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారిని చాలా వారిని ప్రశ్నించడానికి లేదు కదా, వారి కేబినెట్ లో ఎవరు ఉంచుకోవాలి, ఎవరు ఉంచుకోకూడదు, ఏ పదవిలో స్వీకరించాలి అనేటువంటిది ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆనాడు DL రవీందర్ రెడ్డి గారిని కూడా కిరణ్ కుమార్ రెడ్డి తీసేసాడు, అనేక ప్రభుత్వాలు జరిగినాయి. అయితే సంఘటన ఏంటంటే, పాపం ఆయన బహుజన ఉద్యమాలతో సంబంధం ఉన్నటువంటి వాడు, ఒక న్యాయబద్ధమైన సీఎం కేసీఆర్ కి ఇష్టం ఉంటే కేబినెట్ ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు, ఏసీఎం అయినా చేయొచ్చు అది, కానీ పద్ధతి బాగాలేదు, ఏదో కక్షపూరితంగా కుట్రపూరితంగా ఉంది అనేది మన ప్యానల్ చెప్తున్నారు, బయట ఈటల రాజేందర్ ఆయన అభిమానులు కూడా అదే చెప్తున్నారు. బాధ కలిగితే ఫోన్ చేసి మద్దతు తెలిపవచ్చు కదా, లేకపోతే కనీసం ఆయన బాధ ఎందుకు అనుకోవచ్చు కదా, ఎక్కడ జరిగిందో ఏమైందో కనీసం బాధను వ్యక్తం చేయొచ్చు కదా, ఫోన్ చేసి ఆయన మద్దతు తెలిపొచ్చు కదా. భూముల విషయంలో ఇప్పుడు రాజేందర్ గారు చెప్పారు, భూముల విషయంలో ఆయన దాంట్లో ఏదైతే ఆయన పర్చేజ్ చేసే దాంట్లో ఎక్కడైతే లవన్ పట్టా భూములు వచ్చినా ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఆయన చెప్పిండు. అప్లికేషన్ ఏమని పెట్టుకున్నాడు, మీరు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కింద నాకు ఇండస్ట్రీస్ కింద నాకు జాగ్ అలాట్ చేయండి, మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయండి, ల్యాండ్ అక్విజిషన్ చేసి నాకు రేట్ ఇవ్వండి, నాకు సబ్సిడీ వద్దు, ఫ్రీ అవద్దు, ఏది అడుగుతలేను నేను, చట్ట ప్రకారం నాకు ఇవ్వండి అనే అప్లికేషన్ ఇవాళ కలెక్టరేట్ లో పెండింగ్ ఉన్నది. రాజేందర్ చాలా మంది ఎమ్మెల్యేలు, ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు, చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అట్లా అప్లికేషన్ పెట్టుకుని ఉండొచ్చు కదా, వాళ్ళ సమస్యలు వాళ్ళు కూడా పరిష్కరించుకోవాలి గవర్నమెంట్. నేరమేట్లయితే అండి, ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు నేరమేట్లయితే నీ దగ్గర గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు అప్లికేషన్ చేసినట్టయితే నేను అడుగుతున్నా ఇబ్బంది కాదు. ఇప్పుడు నీ దగ్గర పెండింగ్ ఉన్నది నువ్వు ఇస్తావయ్యా తర్వాత విషయం, ఒకటి ఇది ఒక అంశం. రెండో అంశము, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాజకీయంగా తన యొక్క ప్రాతినిధ్యము లేదా తన తర్వాత వచ్చే వారసుల యొక్క ప్రాతినిధ్యాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటాను, ప్రజాస్వామ్యాన్ని పూర్తిస్తూ ఒక సంస్థానాలాగా, రాజుల్లాగా, మళ్ళీ నేను నిజాం రాజును ప్రేమించే వ్యక్తిగా నిజాం లాగా నడుపుతాను అనుకుంటే తెలంగాణ జవాబు వస్తుంది. ఎంతమంది రాజకీయంగా బలి పశువులను చేస్తారు అనేది చూస్తున్నారు. కాబట్టి ఒక మంత్రిని తీసేరా ఉంచుకోవడం వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ భూములు సామాన్య ప్రజలు సఫర్ అవుతున్నారు. ఎందుకు మీరు రీసర్వే చేయలేదు భూములన్నీ, తీయండి మరి భూములన్నీ, నిషేధ జాబితాలో ఉన్న భూములన్నీ ఎన్నో తేల్చండి లెక్క, సర్వే చేసి సర్వేని ఎందుకు పక్కకు పెట్టడం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు కదా, తద్వారా ఆ భూములే కదా మీ నాయకులందరూ ఆక్రమించేది, అవన్నీ మీ దగ్గర పెట్టుకున్నారు కదా. అనేక నాయకుల పేర్లు వచ్చినాయి శ్రవణ్ గారు. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు బహుశా గవర్నమెంట్ లో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవచ్చు, మా భూమి ఇట్లా ఇష్యూలో ఉంది దీన్ని సాల్వ్ చేయాలని, లేకపోతే ప్రభుత్వంలో ఉంది క్లియర్ చేయమని పోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇప్పుడు లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములు అయితేనేయో చాలా కూడా ఇవాళ కబ్జా గురేని అని చెప్పని చెప్తా ఉన్నారు. ఒక్క ఎకరం భూమి పైన కూడా మిగతా మంత్రులు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎవరి పైన కూడా ఎందుకు
చర్యలు తీసుకోలేదు అంటే కేవలం ఈటల రాజేందర్ మీద చర్య తీసుకుంటున్నట్టునే ఇది కక్ష కుట్ర ఇది ఈటల రాజేందర్ ను బలిపశువు చేసుకుందుకు రాజకీయంగా ఎందుకు బరికి రాకుండా బట్టగాల్చి మీద వేసి ఒక దొంగగా ప్రభుత్వం ప్రతి ముందు ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే ఒక మాట చెప్తాను సార్, ధర్మదేవతకు గుడ్డ కడతారు. ఎందుకు కడతారు అంటే ధర్మాన్ని చట్టాన్ని అమలు చేసేటప్పుడు న్యాయాన్ని అమలు చేసేటప్పుడు కులానికి అతీతంగా మతానికి అతీతంగా మన వాళ్ళు తన వాళ్ళు అనే తేడా లేకుండా ఒక నిష్పక్షపాతంగా అమలు చేయాలని చెప్తారు. ఇవాళ ఒక నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఒక వ్యక్తిని బలిపశువు చేసిన కోసం చట్టాన్ని ఎట్లా దురుపయోగం చేస్తున్నాడు కేసీఆర్ గారు అన్నానికి ఇది నిదర్శనం. ఏ కత్తి అయితే పెట్టి వాళ్ళు ఈటల రాజేందర్ నరుకుతా ఉంటానో తెలంగాణ సమాజం అంతా అడుగుతా ఉంది. మల్లారెడ్డిని ఎందుకు నరకవు, ఈటల మన తర్వాత గంగుల కమలాకర్ ఎందుకు నరకవు, జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు నరకవు, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు మిగతా మంత్రులందరి పైన కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరిపై ఎందుకు చర్చించుకోవు? లక్షలాది ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు ఇవాళ కబ్జాకు గురైపోయి 2 రోజులుగా 2 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు రికార్డులు తాళాలేసి పడేసినారు, బయటికి రికార్డు రాజేస్తలేరు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన దొంగల చేసుకుని 30,000 ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయి అని చెప్పని సిఏజీ చెప్పింది. వాటిపైన చర్య లేదు, వాటిపైన ఎంక్వైరీ లేదు. కేవలం ఈటల రాజేందర్ కాదు, కాగు రిపోర్ట్ కూడా చెప్పింది 20,000 ఎకరాలు దేవాదాయ భూమి ఎక్కడ ఉందో తెలుస్తలేదని, రికార్డు లో లేదని కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి చర్య ఇంకా ఏదే ఉండదు. కృష్ణమోహన్ గారు సార్, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ మేరకు అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు చర్యలు చేపట్టబడతాయి. సంఘటన విషయంలో మనం అందరం బాధపడుతున్నాం, కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పరిపాలన వేరు, మానవత్వం వేరు. ప్రభుత్వం అది ఓకే, లక్షలాది ఎకరాల అసైన్డ్ భూమి అంతా కూడా కనిపిస్తలేదు, ఎవరి చేతుల్లో ఉంది, దాని మీద ఎంక్వైరీ చేయించవచ్చు కదా. తప్పనిసరిగా డాక్టర్ దాసోజు శ్రావణ్ గారు చాలా కాలంగా ఇలాంటి విషయాలను చెప్తున్నారు. అవన్నీ ప్రభుత్వం దగ్గర మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. ఎవరిని వదిలే ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రి గారు ఎన్నడో చెప్పాడు నా కొడుకునైనా వదిలిపెట్టనని, అవన్నీ జరుగుతాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మీడియా నిన్న మొన్న మీడియా పెద్ద ఎత్తున హైప్ తీసుకుని మరి ఎందుకు మిగతా వాళ్ళ మీద ఒక మల్లారెడ్డి గారి మీద యాదగిరి రెడ్డి మీద చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి కదా. కొడుకు కూడా వదిలేనప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవాలి అడుగుతున్నారు. 100 ఎకరాల భూములు ఏం చేస్తున్నారు, గోల్డ్స్టోన్ ప్రసాద్ సంబంధించిన మియాపూర్ భూములు ఏం చేస్తున్నారు, పొద్దున్న లేస్తే పేపర్లలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రులపై ఆరోపణలు వస్తే ఒకనాడు ఎంక్వైరీ ఎందుకు చేయాలి ముఖ్యమంత్రి? అన్ని ఎంక్వైరీ జరుగుతున్నాయి శ్రావణ అన్న, మొత్తం ఎంక్వైరీ జరుగుతాయి. వేణుగోపాల్ ఈటల రాజేందర్ ఎపిసోడ్ లో అయితే చాలా స్పీడ్ గా పరిణామాలు చోటు చేసుకుంది. ఆయన రాత్రి క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు, ఆయన పార్టీ పెడతారా లేకపోతే వేరే పార్టీలో చేరతారా అనేది ఒక చర్చ ఉంది. ఇంకోవైపు ఆయన అరెస్ట్ చేస్తారా, ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుందా ఈ కేసులో అన్న ఒక ఆసక్తి కూడా ఉంది. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6 న్యూస్.